नमस्कार अंडी। ఈ రోజు ఆర్కే ఛానల్ తరపున ప్రకృతి వనం మన ఆరోగ్యం అనే విషయంలో మనం మాట్లాడుకుందాం। నేను కలకొడి కిషన్రావు ఆయుర్వేద ఆకుపంచర్లో డాక్టర్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను। ఆయుర్వేదము ఆకుపంచర్ రెండు కూడా ప్రకృతి వైద్యమే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కాబట్టి ఈ వైద్యాన్ని నేను ఎన్నుకొని ప్రజలకు హైదరాబాద్లో సేవలు అందిస్తున్నా। ఈ రోజు అందులోనే భాగంగా ఈ ప్రకృతిలో దొరికేటువంటి వనమూలికలు ఔషధాలు ఏ రకంగా మానవ ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నది మనం ఈ రోజు తెలుసుకుందాం। తులసి రసం ఒక సుగంధభరితమై ఉంటుంది। మనం ఆస్వాదించడానికి మంచి సువాసన కలిగి ఉండటం వల్ల మనం ఆ రసాన్ని గనుక తాగినట్లయితే జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులు మన బాడీ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి। అంతేకాకుండా రక్తశుద్ధిని కూడా చేస్తూ క్షయవ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఈ శొంఠి చూర్ణాన్ని మనం వాడినట్లయితే టీబీ అనే రోగం కొన్ని రోజుల్లో అంటే కనీసం 60 రోజులలో శొంఠి చూర్ణాన్ని తులసి చూర్ణాన్ని గనుక మనం తేనెతో కలిపి తీసుకున్నట్లయితే టీబీ రోగం రాకుండా దాన్ని మటుమయంగా ట్యూబర్క్లోసిస్ డిసీజ్ మనకు బాడీ నుంచి వైదొలుగుతుంది। తులసిలో ఫాస్ఫరస్ క్యాల్షియం కెరోటిన్ అనేటువంటి పదార్థాలు ఉన్నాయి। అంతే కాకుండా ఈ తులసిలో ముఖ్యంగా మనకు సి విటమిన్ బాగా లభిస్తుంది। అధికంగా ఇది పోషక పదార్థాలు కలిగి ఉన్నటువంటిది। సి విటమిన్ కలిగి ఉంది కాబట్టి మనకు రోగనిరోధక శక్తి కూడా బాడీలో ఏ రోగం వచ్చినా ఎదుర్కొనే శక్తి ఈ తులసి ద్వారా మనం పొందవచ్చు। వెంట్రుకలు రాలిపోతున్న వాళ్ళు వెంట్రుకలు తెల్లబడుతున్న వాళ్ళు తలలో చుండ్రున్న వాళ్ళు తల నొప్పి ఉన్న వాళ్ళు రాత్రి సమయంలో తులసి ఆకు యొక్క పేస్ట్ ని మెత్తగా నూరి దంచి తలకు కట్లు కట్టి రాత్రంతా ఉంచి తెల్లవారులు స్నానం చేస్తే మనకి తలనొప్పి గాని వెంట్రుకలు ఊడటం గాని వెంట్రుకలు తెల్లవడం గాని జరగదు। కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ తులసి మొక్కను పేస్ట్ లాగా తలకు పట్టించినట్లయితే చుండ్రు పేళ్లు కూడా మాయమవుతాయి। హాయిగా నిద్ర రావాలనుకున్న వాళ్ళు బెడ్లో నల్లులు ఉన్న వాళ్ళు కూడా నల్లులతోని బాధపడుతూ ఉంటారు। మనకు గుప్పెడని తులసి ఆకుల్ని కనుక మన తలల దిండి కింద పెట్టినట్లయితే ఆ నల్లులు కూడా పారిపోతాయి, మనకు సుఖ నిద్రకు అవకాశం ఇస్తాయి। రోజు ఉదయం సాయంత్రం 5 ఆకుల చొప్పున కనుక మనం నమిలి మిగిలినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు బీపీ కూడా తగ్గుతూ ఉంటుంది। మానసిక ప్రశాంతత కావాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి రోజు ఉదయం సాయంత్రం పొద్దున ఒక 5 ఆకులు సాయంత్రం ఒక 5 ఆకులు నమిలి దాని రసాన్ని కనుక మింగినట్లయితే మానసిక ప్రశాంతత కూడా లభించి రాత్రి సమయంలో కూడా సుఖ నిద్రకు అవకాశం ఇస్తుంది। కొందరికి మనం చూస్తుంటాం వ్యాధులు ఏముండవు కానీ కళ్ళకుంటే నీళ్లు గారుతూ ఉంటాయి। ఈ కళ్ళ నుంచి నీళ్లు గారడాన్ని నివారించాలనుకున్నప్పుడు తులసి ఆకుల యొక్క రసాన్ని ఒక 2 చుక్కలు రాత్రి పడుకున్న సమయంలో కనుక తులసి ఆకుల యొక్క రసాన్ని 2 చుక్కలు కంట్లో వేసుకుంటే ఒక వారం రోజులు కనుక సరిగ్గా వాడితే కంట్లో నీరు గారటం అనే వ్యాధి నుంచి మనం దూరం కావచ్చు। దంత సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తులసి ఆకుల చూర్ణాన్ని ఆవనూనెతో కలిపి పళ్ళు తొమ్ముకున్నట్టయితే పళ్ళ నుంచి కారేటువంటి చిగుళ్ళ వాపు కానీ పిప్పి పంటి బాధలు కానీ మనకేమీ ఉండవు। పళ్ళలో వచ్చేటువంటి టీబీ కూడా తగ్గిపోతుంది, పళ్ళు కూడా శుభ్రంగా ఉంటాయి, నోటి నుంచి కూడా దుర్వాసన రాదు। తులసి ఆకుల్ని మనం రోజు నమిలినట్టయితే నోటిలో పైపూత ఎగిరిపోవటం నోరు పైన పైపూత ఎగిరిపోవటం జరుగుతూ ఉంటుంది। ఆ పైపూత ఇట్లా బిచ్చల్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కోసారి అది అల్సర్లాగా తయారవుతూ ఉంటుంది, అక్కడ పుండులాగా తయారవుతూ ఉంటుంది, ఏమి తిననియదు ఏమి తాగనియదు। అట్లాంటి దానికి సత్వర నివారణ ఉపాయం ఏమిటంటే మనం తులసి ఆకుల యొక్క రసాన్ని తేనెతో కలిపి నాలుక మీద రాయవలసినగా ఉంటుంది, లేదా నువ్వుల నూనె తీసుకొని తులసి ఆకు రసాన్ని 2 కలిపి నాలుక పైన కనుక అప్లై చేసినట్టయితే ఆ నాలుకలో ఒక 4-5 సార్లు కనుక అప్లై చేస్తే నోటి పూతతో పాటు నోటిపై ఉన్నటువంటి పుండ్లు కూడా మటుమాయమైపోవడానికి పూర్తిగా 100% అవకాశం ఉంది। ఈ తులసి ఆకుతో ఇంకొక అమోఘమైనటువంటి వైద్యం ఏముంది అంటే తల బాధ శిరోవేదనతో
చాలా మంది బాధపడతా ఉంటారు. అది అధిక వేడి వల్ల శరీరము తలనొప్పి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ అధిక వేడిని తగ్గించడానికి మనము తులసి తైలాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి. అసలు తులసి తైలాన్ని ఎలా తయారు చేయాలి, ఎందుకు తయారు చేయాలి అని అనుకున్నప్పుడు తులసి తైలాన్ని తయారు చేసుకోవడం చాలా సులభమైనటువంటి పద్ధతి. ఒకటి మారిడాకులు, దాన్ని మనం బిల్వ ఆకులు అంటాము. బిల్వ ఆకుల్ని తులసి ఆకుల్ని దంచి దాని రసాన్ని తీసి ఆ రసంలో నువ్వు నూనె కలిపి కాచి వడబోసి వేరే సీసాలో మనం భద్రపరచుకొని పడుకునే సమయంలో రాత్రిపూట తల మాడు కనుక అంటించి తలమర్దన చేసుకున్నట్టయితే శిరోబాధలు, తలనొప్పి, పార్శ్వ నొప్పి కూడా తగ్గడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి మనకి. ఇంకొక అమోఘమైన విషయం ఏమిటంటే తులసి మొక్కలో మనకి లేత మొక్కజొన్న గింజల్ని దంచి దాని రసాన్ని తీయాలి. ఆ రసంలో తులసాకు రసాన్ని కలపాలి. కలిపి చాలామందికి చెవుడు కొన్నేళ్ల నుంచి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా చెవులు వినబడిన వాళ్ళకి ఇది ఒక అమోఘమైనటువంటి చికిత్స. ఈ చికిత్స కారణము మనం తులసాకుల యొక్క రసాన్ని లేత మొక్కజొన్న కంకుల యొక్క రసాన్ని కలిపి కనుక చెవుల్లో వేసుకుంటే ఎన్నడూ వినబడని చెవులు తొందరగా 2-3 రోజుల్లోనే చెవులు వినబడే అవకాశాలు ఉంటాయి. బాలింతలకు డెలివరీ అయినప్పుడు కొళ్ళు నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులకి వెంటనే మటుమాయం కావాలనుకుంటే తులసి గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి నాకిచ్చినట్టయితే ఈ బాలింతలకు ఒళ్ళు నొప్పులు తగ్గిపోతూ ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ళున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టి ఒక్కొక్కసారి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఆయాసాన్ని తట్టుకోలేక బెడ్ సిక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఒక మంచి అమోఘమైన చికిత్స ఏమిటంటే తులసి గింజల చూర్ణంలో జీలకర్ర యొక్క చూర్ణాన్ని కలిపి పంచదారతో కలిపి కనుక మనము కషాయం కాసుకొని తాగినట్టయితే మూత్రపిండాల్లో రాళ్ళు ఐస్లాగా కరిగి వెంటనే బయటికి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి జీలకర్ర, తులసి ఆకుల చూర్ణము, పంచదార కలిపి తీసుకున్నట్టయితే మూత్రపిండాల యొక్క సమస్య కానీ, మూత్రపిండాల్లో ఉన్న మలినాలు కానీ, మూత్రపిండాల్లో రాళ్ళు కానీ బయటికి వెళ్ళిపోయే అవకాశాలు మూత్రం ద్వారా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు బాధపడుతున్నటువంటి మరో సమస్య ఏమిటంటే గర్భసంచి బాధలు. అంతేకాకుండా ఈ గర్భసంచి బాధలు పోవాలనుకున్నప్పుడు మనం తులసి పూజ చేస్తున్నప్పుడు మహిళలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ ప్రదక్షిణల వల్ల తులసి మొక్క యొక్క వైబ్రేషన్, దాని యొక్క రేడియేషన్ ఏదైతే ఉందో ఈమె ఉదరానికి ఆ వైబ్రేషన్ తగిలి ఉదర సంబంధించిన వ్యాధులు కానీ, గర్భ విచ్ఛిత్తి సంబంధించిన సమస్యలు కానీ, గర్భాశయ బాధలు కానీ, గర్భంలో ఉన్నటువంటి ఇతరత్ర బాధలు, బహిష్ట సమయంలో వచ్చే బాధలు, పీసీఓడి బాధలు, సిస్ట్స్ బాధలు, నీటి బుడగల బాధలు కూడా పోతూ ఉంటాయి. ఇంకొక మరొక విషయం ఏమిటంటే మహిళల విషయానికి వచ్చినప్పుడు మరొక మాట కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది ఈ మధ్యలో కుంకుమ పెట్టకుండా చాలామంది స్టిక్కర్స్ పెట్టి అక్కడ ఒక మచ్చని చేసుకుంటూ ఉన్నారు నుదుటి భాగంలో. ఈ నుదుటి భాగంలో మచ్చ పోవాలంటే ఇంకా ఏ ఆకుతోనూ కూడా పోదు. తులసి ఆకును కనుక మనం పేస్ట్లాగా చేసి ఆ బొట్టుకు బదులు ఈ పేస్ట్ని కనుక మనం బొట్టులాగా చేసి పెట్టుకున్నట్టయితే ఆ బొట్టు కింద ఉన్నటువంటి పాత స్టిక్కర్ మచ్చ తొందరగానే మారిపోయే అవకాశం ఉంటుంది. మనం తులసి గింజల చూర్ణాన్ని కనుక ఒక 40 రోజుల నుంచి కనీసం ఒక 3 నెలలు కనుక ఆడమ్మగ ఇద్దరు వాడినట్టయితే ఆడవాళ్ళకైతే అండవృద్ధిలో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తిగా అండాలు పరిపక్వ దశ చేరుకొని అండవృద్ధికి గర్భసంచి కూడా పరిశుభ్రమై అండాలు అధిక సంఖ్యలో విడుదల అవ్వడానికి ఆస్కారం ఉంది. అట్లాగే నపుంసకులు, 0 వీర్యకణాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనీసం ఒక 6 నెలలు తులసి గింజల చూర్ణాన్ని కనుక వాడినట్టయితే వీర్యాభివృద్ధి జరుగుతుంది. దాంతో తద్వారా మనకి సంతాన అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అర్క గింజల చూర్ణంతో పాటు కషాయంతో పాటు ఆకుల పసర్లతో పాటు రసాలతో పాటు మార్కెట్లో ఇప్పుడు విరివిగా తులసికి సంబంధించినటువంటి ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో తులసి అర్కం కూడా దొరుకుతూ ఉంది. కాబట్టి దాన్ని వాడి మీరందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ మీరందరూ శతమానం భవతి అన్నట్టు ఉండాలని కోరుకుంటూ విన్నారుగా తులసి మొక్క ఉపయోగాలు, అవి ఏ రోగాల మీద నివారణ ఉపాయాలు చేస్తున్నాయి, రోగాలు రాకుండా ఉండాలంటే మనం తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలి, ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టుకున్నట్టయితే ప్రతి ఇంట్లో కృష్ణ తులసి కానీ లేదా లక్ష్మీ తులసి కానీ ప్రతి ఇంట్లో పెంచుకున్నట్టయితే మన ఇల్లే ఒక ఆరోగ్య నిలయంగా మారుతుంది,
24 గంటలు మనకు మంచి పరిశుభ్రమైనటువంటి ఆక్సిజన్ అందుతూ ఉంటుంది, మంచి గాలి అందుతూ ఉంటుంది, మనకు ఊపిరితిత్తులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటుంటాయి. కాబట్టి ఇంత మంచి ఉపయోగం ఉన్నటువంటి తులసి మొక్కను మనం బృందావనం పిలుస్తాం. శ్రీకృష్ణుడు బృందావనంలో తిరిగాడంటే బృందావనం అంటే మనం ఏదే అదే అనుకోదు, తులసి తోటలో తిరిగాడు, నడియాడాడు అంటే బృందావనం అందరిది, గోవిందుడు అందరి వాడేలే అన్న పాట మనకు సీని కవి ఎవరో రాసించారు. కానీ అది అక్షరాల సత్యం. బృందావనంలో తిరగటం వల్ల ఆరోగ్యంగానే శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి, గోపికలు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి, మనము ఈ బృందావనం అనే మొక్కను, ఈ బృంద అనేటువంటి తులసి మొక్కను ప్రతి ఇంట పెంచుకోవాల్సిందిగా. ఇప్పుడు కరోనా ప్రస్తుతం దాడి చేస్తున్నటువంటి విలయతాండాన్ని మనం ఎదుర్కోవాలంటే తులసి మొక్కను, తులసి ఆకుల్ని, తులసి రసాన్ని కాచి వడబోసి చూర్ణంగా కానీ తాగినట్టయితే మనం కరోనాను ఎదుర్కొని కరోనాను తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా, ఈ ప్రేక్షకులందరూ, ఆరోగ్య అభిమానులందరూ కూడా ఈ ఆయుర్వేదం మీద మమకారం పెంచుకొని మన పాత తరంలాగానే మన తాతలు తండ్రులు ముత్తాతలు బలికి బతికినలాగానే మనం కూడా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రోగాల్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ తులసిలో పడిశాన్ని, జలుబుని, దగ్గుని కూడా పూడగొట్టే గుణం మరీ ఉంది. కాబట్టి ఇవాళ కరోనాలో జలుబు, దగ్గు, పడిశం, తలనొప్పి అనేటువంటి జ్వరం లాంటి ఈ ఐదు సూక్తులు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో ఆ ఐదు రకాల రోగాలకు కూడా మనకి తులసిలో అమోఘమైనటువంటి చికిత్స ఉంది. ప్రతి ఇంట తులసి వనాల్ని పెంచండి, తులసి పూజలు చేయండి, తులసిని మన యొక్క ఆరోగ్య దేవతగా భావించండి. ప్రతి ఇంట తులసి ఉంటే లేదు మన వెంట కరోనా. జై ఆయుర్వేదం.